అందరికీ నమస్కారం. చలనచిత్ర రంగంలో కొత్త తరం ఒక వేవులా వస్తున్నటువంటి ఈ సందర్భంలో నా సోదరుడు వి ప్రవీణ్ కుమార్ యాదవ్ ఆల్రెడీ హీరోగా ఆర్టిస్ట్గా చేస్తున్నప్పటికీ నిర్మాతగా ఈ సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టడం చాలా సంతోషదాయకం. మా అన్నయ్య చిన్న శ్రీశైలం యాదవ్ గారి ఆశీస్సులతో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నూతన చిత్రం ఈరోజు ముహూర్తం జరిపించాం. నిజానికి హైదరాబాద్ నగరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇంత స్ట్రాంగ్ అవడానికి ప్రధాన కారణాలలో చిన్న శ్రీశైలం యాదవ్ అనే పేరు ఒకటి అనేది చరిత్ర. ఇక్కడ కార్మికులందరికీ అండగా ఉంటూ ఇక్కడ నిర్మాతలకి దర్శకులు కూడా తన వంతు సహకారాన్ని సపోర్ట్ని అందిస్తూ ఎంతోమందిని ఒక ఫైటర్స్ కానీ ఒక డాన్సర్స్ కానీ ఒక జూనియర్ ఆర్టిస్టులు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూరిటీగా ఉండి వాళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించి చలనచిత్ర పరిశ్రమని చాలా చక్కని వాతావరణంలో తీసుకొచ్చిన వ్యక్తుల్లో ప్రధానంగా మా అన్నయ్య చిన్న శ్రీశైలం యాదవ్ గారి గురించి చెప్పాలి. ఈరోజు సంతోషం ఏంటంటే వాళ్ళ బిడ్డలిద్దరూ కూడా నవీన్ యాదవ్, ప్రవీణ్ యాదవ్ నిరంతరం చలనచిత్ర పరిశ్రమలో ఒక నాయకత్వం వహిస్తూ కూడా యూత్ అందరికీ కూడా ఒక మార్గదర్శకత్వంగా ఉంటారు. వాళ్ళలో ప్రవీణ్ కుమార్ యాదవ్ మేమంతా ముద్దుగా వెంకట్ అని పిలుచుకునే ప్రవీణ్ హీరోగా చేస్తూ కూడా ఈ రోజుని ఈ సినిమా స్టార్ట్ చేయడం అనేది శుభదాయకం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ్ముడు రెడ్డి తనిష్క్ రెడ్డి బాలనటుడుగా మనకి చాలా సుపరిచితుడు. అలాగే రామకృష్ణ రచన దర్శకత్వంలో ఈ సినిమా సాగుతోంది. వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవ్ సే లవ్. అందరికీ నమస్కారం. ఇది శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్లో ఇది నా మొదటి మూవీ దర్పణం. ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ ఏ అడ్డంకు రాకుండా అలాగే ఏ ఇబ్బంది కలగకుండా దేవుని ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో సినిమా ఇబ్బంది ఏర్పడకుండా షూటింగ్ కంప్లీట్ చేసుకొని త్వరలో రిలీజ్ మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు రామకృష్ణ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ గారు వి ప్రవీణ్ కుమార్ యాదవ్ గారు కథ విన్న వెంటనే ఒకసారిగా లేచి హక్ చేసుకుని మనం సూపర్ హిట్ కొడుతున్నాం, ఖచ్చితంగా సినిమా తీస్తున్నాం అని చెప్పి ఏ నమ్మకం అయితే ఆ రోజు ఇచ్చారో అదే నమ్మకంతో ఈరోజు స్టార్ట్ చేసాం. వితిన్ 2 to 3 months మన సినిమా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సింగిల్ షెడ్యూల్లో సినిమా అనేది కంప్లీట్ అవుతుంది. మా హీరో తనిష్క్, హీరోయిన్స్ అలెక్సియా అండ్ సుభాంగిని తీసుకోవడం జరిగింది. ఇది లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ అనేది. లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరుగుతుందని ఒక సస్పెన్స్ మటుకు మెయింటైన్ చేయడం జరిగింది. కథ బాగా వచ్చింది. మీ అందరి ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు తనిష్క్ రెడ్డి సార్. నేను ఇంతకుముందు ఆయుధ గురు అనే సినిమాలో వన్ ఆఫ్ ద హీరోగా చేశాను. సో ఇప్పుడు సోలో హీరో ఛాన్స్ ఇచ్చిన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ప్రవీణ్ యాదవ్ గారికి అండ్ ఆర్కే గారికి ఐ థ్యాంక్ దెమ్ అ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. సో సినిమా కథ గురించి అంతా చెప్పారు ఆల్రెడీ. సో ఈ సినిమా బాగా ఆడాలి, కొత్త వాళ్ళు ప్రోత్సహిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మై నేమ్ ఇస్ అలెక్సిస్ మెక్లౌడ్. And I'm very happy to be a part of this family, and it would be great shooting with them. I'm hoping it would be really good, really best, and thank you so much for a team like that. नमस्कार, नागो तेलुगु जादू एंड ये पूरी टीम इतनी सपोर्टिव है कि इन्होंने मुझे तेलुगु याद करने में मुझे इतनी अच्छी अपॉर्चुनिटी दी बिकॉज पूरी टीम के साथ काम करने में रिहर्सल करने में बहुत अच्छा लगा. ये मूवी की स्टोरी बहुत अच्छी है, सबको मज़ा आएगा. एंड वो भी इतने अच्छे वक्त में स्टार्ट हो रहा है, गणपति बापा मोरिया वाले टाइम पे. सो आई एम सो हैप्पी टू वर्क विद दिस टीम. थैंक यू. ఈ అవకాశం నాకు కల్పించిన నిర్మాత ప్రవీణ్ కుమార్ గారికి, మన కేశవ్ దేశాయ్ గారికి, దర్శకులు శ్రీ రామకృష్ణ గారికి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్స్ అండి. ఈరోజు దర్పణం అనే మూవీ ఇనాగరేషన్ చేయడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్గా మా బ్రదర్ ప్రవీణ్ కుమార్ యాదవ్, దానికి డైరెక్టర్ వచ్చి రామకృష్ణ అండ్ నా చిన్నప్పుడు ఫ్రెండ్ అయిన తనీష్ అండ్ అదర్ హీరోయిన్స్. ఐ విష్ దెమ్ ఆల్ ద వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క దర్పణ మూవీకి ఇందులో ఉన్నటువంటి తనీష్ రెడ్డికి కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ పైన అంతా అందరిని ఆధారపడి ఉంటారు కాబట్టి, అండ్ ఈజ్ వెరీ టాలెంటెడ్ యంగ్స్టర్ రామకృష్ణ. చాలా మూవీస్ అసోసియేట్ కో డైరెక్టర్గా చేసినటువంటి యంగ్స్టర్, అండ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇంకా వేరే టెక్నికల్ టీం అంతా కూడా వెరీ టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఉన్నారు అందరూ. ఐ విష్ దెమ్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఈరోజు ప్రొడ్యూసర్గా మా తమ్ముడు ఈ యొక్క మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు. అతనికి వాళ్ళ యూనిట్ మిగతా కో ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో చిన్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి, బట్ రిలీజ్ అవ్వడానికి చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నారు. ఫ్రమ్ మై సైడ్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఈ పెద్ద థియేటర్స్తో పాటు ఆల్టర్నేట్గా చిన్న థియేటర్స్, మినీ థియేటర్స్ని కనుక స్టేట్ వైడ్గా ఈ 2 స్టేట్స్లో డెవలప్ చేస్తే ఇటువంటి చిన్న మూవీస్కి అన్నిటి కూడా మంచి లైఫ్ ఉంటుంది, రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దట్ వాళ్ళ కష్టం అంతా కూడా దే కెన్ ఆన్ స్క్రీన్ రావచ్చు అనే ఒక ఉద్దేశం నాది. నా తరఫున రిక్వెస్ట్ మినీ థియేటర్స్ డెవలప్ చేయాలని. అండ్ మోర్ ఓవర్ ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి మూవీస్ తీసేటప్పుడు, ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఈ యొక్క ప్రొడ్యూసర్స్ మూవీస్ అన్నీ తీస్తూ ఉన్నారు. అవన్నీ కూడా భగవంతుడు వీళ్ళందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని ఆశిస్తూ, ఇటువంటి అన్ని యంగ్స్టర్స్కి మంచి లైఫ్ ఇవ్వాలని, డైరెక్టర్స్ లైక్ యంగ్ డైరెక్టర్స్, యంగ్ టాలెంటెడ్ హీరోస్ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరు కూడా ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, మై నేమ్ ఈజ్ సిద్ధార్థ్. నా ఫస్ట్ మూవీ క్షణం, ఐ హావ్ డన్ ఆడియోగ్రఫీ ఫర్ దాట్, అండ్ ఇప్పుడు నెపోలియన్ అనే మూవీ చేస్తున్నాను. దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ and it's set to release, but ee movie is probably would be my second movie, and aa movie tarata somewhat an exciting script edi undanante I thought this was a really entertaining and an exciting script. So everyone, the director nunchi producer, everyone is really concerned about the project and they are really particular about what they want, and the teamwork is amazing here, and I can't wait, you know, whatever the rushes that come in, and you know we are sitting on the themes and there are songs happening, everything is coming out great. So I'm looking forward this movie's release, and this everyone, you know, gets success who is involved in this theme. That's it. Thank you very much.